ఇంకగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరులు మరి జనార్దన్ రెడ్డి గారు, ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నవీన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం. వస్తుంటే నేను అడిగిన, మరి ఏమైందన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును తప్పకుండా పచ్చగ చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకవైపు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కలువకుర్తి కావచ్చు, బీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక పాలమూరు జిల్లాలో. మరి అట్లాంటి పాలమూరు శాశ్వతంగా ఒక ధాన్య భాండాగారం కావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు. అందులో రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, అన్నీ కూడా నార్లాపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి. పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా ఒక పంపు కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది. ఇంకా మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏనుగెళ్ళింది, తోక జిక్కింది అన్నట్టు అన్న 95% పని అయిపోయింది. ఇంకో 5-10% పని మిగిలింది. కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలి. ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉండే నాకు, అన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ టెండర్ కూడా పిలిచినాము, ఈ దుర్మార్గులు వచ్చి అది కూడా రద్దు చేసినారు అని అన్న చెప్తా ఉండే మరి జనార్దన్ రెడ్డి గారు, అన్న మొత్తం ఈ ప్రాంతం అక్కడ కొల్లాపూర్ నుంచి మొదలు పెడితే మనకిక్కడ షాద్నగర్ అవతల జడ్చర్ల దాకా ఉద్దండాపూర్ దాకా బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా పూర్తి చేస్తున్నాం. వీళ్ళు చేయాల్సింది కేవలం 5-10% పని మాత్రమే మిగిలింది. చేసేస్తే నీళ్లు వచ్చేస్తాయనే ఒక ఆశతో జనార్దన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు 90-95% పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు? పూర్తి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందనా? పూర్తి చేస్తే కేసీఆర్ను ప్రతి నీటి చుక్కలో ప్రజలు తలుచుకుంటారనా? నీ బాధ ఏంది, నీ భయం ఏందని అడుగుతా ఉన్నా. మాట్లాడితే పాలమూరు బిడ్డ అని చెప్తావు, మరి పాలమూరు మీద ఎందుకు ప్రేమ లేదు? నీ ఇవాళ చూసినా నేను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు నిజంగా పాలమూరు బిడ్డవే అయితే సమాధానం చెప్పు. మొన్ననే నల్గొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు తాగునీరు తెచ్చే సుంకిశాల కాడ సంఘటనా స్థలంలోనే దుర్ఘటన జరిగింది, పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మేము డిమాండ్ చేసినాం ప్రధాన ప్రతిపక్షంగా, ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్, దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి, వెంటనే ఎంక్వైరీ కాల్ ఫర్ చేయండి, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇయ్యొద్దు, ఎట్లు ఇస్తారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక? మరి దాదాపు 75-80 కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది అక్కడ. వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకుని వాళ్ళను బలిపశువులను చేయడం కాదు, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం. కానీ ఇలా పొద్దున వార్త చూసినా నేను, నెల రోజుల కింద కూడా నేను చెప్పాను ఈ మాట, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, నెల రోజుల కిందనే వార్తలు వచ్చినాయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగా ఇంజనీరింగ్కే కట్టబెడతారు, వాళ్ళకే ఇస్తారు అని. మరి ఈరోజు పొద్దున వార్త వచ్చింది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు, 4,350 కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఒక సంస్థ తన తప్పిదం వల్ల 75-80 కోట్ల రూపాయలు నష్టం జరిగే పని చేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి ఈరోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యున్సీలోని పనిని సగం అప్పజెప్పింది. ఇంకొక సగమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి, ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్కు సగం. మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదే, మెగా ఇంజనీరింగ్ గురించి, వీళ్ళ గురించి, కాంట్రాక్టర్ల గురించి చెప్పిన మాటలు, మరి అవన్నీ కూడా కల్లిబొల్లి మాటలన్న మాట ఇప్పటికన్నా ప్రజలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని